ఒకరోజు సాగిన ప్రజాప్రస్థాన యాత్రకు స్వల్ప విరామం ఇవ్వవలసి వస్తుంది. ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఈ 21 రోజులు 6 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు చేవెళ్ళ, మహేశ్వరం, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, దేవరకొండ, మున్గొండ. ఇప్పుడు నాకు రేఖ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. 150 గ్రామాలను తాకాం, వందల సమస్యలు విన్నాం, వేల మందితో చేతులు కలిపాం, వేల మంది మాతో అడుగులు వేశారు. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది, కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. చేసింది 21 రోజులైనా కూడా వందల సమస్యలు విన్నాం. పాలకులు సమస్యలు లేవు అంటున్నారు, అద్భుతంగా పాలన చేస్తున్నాము అంటున్నారు. కానీ ఎన్ని సమస్యలున్నాయో ప్రతిరోజు మేము ఎత్తి చూపాం. పక్కనే ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్ట్ అయితేనేమి, ఇలాంటి కేసీఆర్ గారు ఫినిష్ చేయకుండా వదిలేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు. అసలు ఎంతోమంది పెన్షన్లు రావట్లేదని, వైట్ కార్డులు ఇవ్వట్లేదని, మహిళలకైతే అభయహస్తం లేదని, పావలా వడ్డీకి కాదు కదా, వడ్డీ లేకుండా రుణాలు కాదు కదా, కనీసం రూపాయి పావలా వడ్డీ పడుతుందని, ఫీజు రీయింబర్స్మెంట్ లేదని, ఆరోగ్యశ్రీ అందట్లేదని, 108 పలకట్లేదని, ఇలా ఒకటి కాదు రెండు కాదు. విద్యార్థులైతేనేమి, యువకులైతేనేమి, నిరుద్యోగ చావులైతేనేమి, రైతుల ఆత్మహత్యలైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, ఫీల్డ్ అసిస్టెంట్స్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో ఎన్నో సమస్యలు వినడం జరిగింది. ఇవన్నీ ఎత్తి చూపగలిగాం, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపగలిగాం. కనుక ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఆ మరుసటి రోజే మళ్ళీ పాదయాత్ర రెజ్యూమ్ అవుతుంది. ఈ విషయం పక్కన పెడితే ఈరోజు వరి కొనుగోలు చేయము అని కేసీఆర్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఎంత మటుకు సబబు అని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. కేసీఆర్ గారి సొంత మాటల్లోనే కేంద్రం పెత్తనం ఏమిటి, ఆఖరి గింజ వరకు మేము కొనుగోలు చేస్తాము అని కేసీఆర్ గారు మాటిచ్చారా లేదా? మరి కేసీఆర్ గారు వరి కొనుగోలు చేస్తాము, కేంద్రం పెత్తనం ఏమిటి అని మాటిచ్చిన తర్వాత ఇప్పుడు వరి కొనను అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు మాట తప్పడం కాదా? ఇది భావ్యమేనా? ముఖ్యమంత్రి గారు రోజుల తరబడి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, పెట్టి మళ్ళీ అదే విషయాన్ని చెప్తున్నారంటే ఆయనలో ఇన్సెక్యూరిటీ ఉన్నట్టు కాదా? ముఖ్యమంత్రి గారు చెప్తున్నది రైతులకు మేము చాలా చేశాం, రైతుల జీవితాలని అద్భుతంగా తయారు చేశాం అంటున్నారు. అయ్యా కేసీఆర్ గారు, మీరు రైతుల కోసం అంత చేస్తే మరి 7 ఏళ్లలో 8,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారయ్యా అని మేము అడుగుతున్నాం. మీరు ఫామ్ హౌస్లో ఉండి సోయి లేకుండా మాట్లాడుతున్నారో లేకపోతే అజ్ఞానంతో మాట్లాడుతున్నారో తెలియదు, కానీ వాస్తవం మాత్రం అది కాదు. రైతులు అప్పులు ఇవ్వాలైపోతున్నారు. 91% మంది రైతులు తెలంగాణలో అప్పులు పాలైపోయారు. ఇది వాస్తవం, ఇది ఒక సర్వే చెప్పిన నిజం. మరి అలాంటప్పుడు
మీరు రైతులకు ఏం మేలు చేశారని మేము అడుగుతున్నాం. ఈరోజు కేసీఆర్ గారు చెప్తున్న మాట బ్లేమ్ గేమ్, మా తప్పు కాదు కేంద్రం కొంటం లేదు అంటున్నాడు. అయ్యా కేసీఆర్ గారు అవసరమైతే బీజేపీతో పొట్లాడతా అన్నారు కదా, కేంద్రం పెత్తనం ఏమిటి, ఆఖరి గింజ వరకు నేను కొంటాను అని మాటిచ్చారు. ఇది వాస్తవం. కానీ మీరు వాస్తవాలకి విరుద్ధం, బహిరంగంగానే ప్రెస్ ముందరనే మీరు అబద్ధాలు చెప్పగలరు, చెప్తున్నారు. పెట్రోల్ డీజిల్ విషయంలో అయితేనేమి, వ్యాట్ ట్యాక్సులు పెంచలేదని మీరు చెప్తున్న విషయం అయితేనేమి, రైతుల విషయం అయితేనేమి, ఏ విషయమైనా అబద్ధాలు చెప్పడమే కేసీఆర్ గారు తెలిసిన విషయం. నిజాల కంటే ఆయన అబద్ధాలే ఎక్కువ చెప్తాడు. ఈరోజు వరి వేసుకున్న వాళ్ళు వరి అమ్మలేకపోతే ఈరోజు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వరి ఎండబెట్టుకొని ఉన్నారు. ఇవన్నీ కొనుగోలు చేయకపోతే మేము ఆత్మహత్యలు చేసుకుంటాం, మాకు ఇంకొక దారి లేదు అని మేము ఒకటి కాదు రెండుసార్లు వందల మంది దగ్గర నుంచి విన్న మాట. వరి కొనుక్కోకపోవడం చాలా అన్యాయం. కేసీఆర్ గారు ఏం చేస్తారో అనవసరం. మీరు పాలకులు, మీరు మాటిచ్చారు. కేంద్రం పెత్తనం ఏమిటి, ఆఖరి గింజ వరకు వరి కొనుగోలు చేస్తాను అని కేసీఆర్ అన్నాడు అంటున్నారా? మీకు పాలన చేత కాకపోతే, మీకు వరి కొనడం చేత కాకపోతే, మీకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాకపోతే రాజీనామా చేయండి. ఒక దళితుడు మీకంటే 100 రెట్లు బ్రహ్మాండంగా పాలన చేస్తాడని ప్రజలందరూ నమ్ముతున్నారు. ఈ సందర్భంగా వరి రైతుల పక్షాన మేము పోరాటం చేయటానికి ఇప్పుడే కాదు రాష్ట్ర ప్రజలకు వచ్చిన ఏ సమస్యకైనా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్పందిస్తుంది, స్పందించాలి. అందుకనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. కనుక వరి రైతుల కోసం మేము ఈ శుక్రవారం నుంచి 72 గంటలు నిరాహార దీక్షకు కూర్చుంటామని, వరి రైతుల పక్షాన పోరాటం చేస్తామని వరి రైతులకు భరోసా ఇస్తున్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ మిగతా అన్ని చోట్ల కోడ్ ఉంది కదమ్మా, ఓన్లీ హైదరాబాద్ ఇస్ లెఫ్ట్ అవుట్. హైదరాబాద్లోనే 72 గంటల దీక్ష శుక్రవారం పొద్దున. థ్యాంక్ యూ.